నమస్కారం, ఏసీటి న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రచారంలో గొప్పలు మాని వాస్తవిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి. బడ్జెట్ సమావేశాలు 30 రోజులు నిర్వహించి చర్చలు జరపాలని డిమాండ్ చేసిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాత్ మరణం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్. పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు. 7వ రోజుకు చేరిన అగ్రిగోల్డ్ బాధితుల దీక్షలు, చివరి వరకు అండగా ఉంటామని భరోసా కల్పించిన కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరారెడ్డి. పద్నాలుగవ తేదీకి వాయిదా పడ్డ అసెంబ్లీ సమావేశాలు, ఈ నెల 15న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఒకరోజు వాయిదా పడ్డాయి. నంద్యాల శాసనసభ్యులు భూమా నాగిరెడ్డి అకాల మరణం చెందడంతో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో తొలి అసెంబ్లీ సమావేశాలు తొలి బడ్జెట్ కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టేది మంత్రివర్గం వెల్లడించాల్సి ఉంది. నూతన రాజధానిలో జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు అందున తొలి బడ్జెట్ ఎలా ఉండనుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ నెల 14వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ముహూర్తం నిర్ణయించారు. యనమల రామకృష్ణుడు బడ్జెట్ ఏ విధంగా ఉంటుందోనని ఎదురుచూస్తున్న సమయం. అయితే నంద్యాల శాసనసభ్యులు భూమా నాగిరెడ్డి తీవ్ర గుండెపోటుతో అకాల మరణం చెందడంతో బడ్జెట్ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి మంగళవారం నాడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీన ప్రకటించనున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా బడ్జెట్ ఉండబోతుందని మంత్రివర్గ సభ్యులు ఇప్పటికే వెల్లడించారు. పేద వర్గాలను సంపన్నులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు బడ్జెట్ ద్వారా వెల్లడి కానున్నాయి. నంద్యాల శాసనసభ్యులు భూమా నాగిరెడ్డి అనారోగ్యంతో అకాల మరణం చెందారు. కన్నులు రాజకీయాల్లో తనదైన పాత్ర భూమా నాగిరెడ్డి పోషించారు. తీవ్ర గుండెపోటుతో భూమా మృతి చెందడంతో సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమా భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నంద్యాల శాసనసభ్యులు భూమా నాగిరెడ్డి తీవ్ర అనారోగ్యంతో అకాల మరణం పాలయ్యారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ టికెట్పై గెలుపొందిన భూమా నాగిరెడ్డి కాలక్రమంలో తెలుగుదేశం తీర్థం పొడుచుకున్నారు. తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన భూమా నాగిరెడ్డి తన భార్య శోభా నాగిరెడ్డిని సైతం ఎమ్మెల్యేగా ప్రజాసేవకి అంకితం చేశారు. గత కొంతకాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి దుర్మరణం పాలవడంతో భూమా నాగిరెడ్డి తీవ్ర మనోవేదనకి గురయ్యారు. భార్య మరణానంతరం కుమార్తె భూమా అఖిలప్రియ శాసనసభ్యురాలుగా ఎన్నికైంది. అయితే టీడీపీలో చేరిన భూమా స్థానిక విభేదాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఆసుపత్రి వైద్యం నిమిత్తం చేర్పించిన కొద్ది సమయానికి భూమా నాగిరెడ్డి మృతి చెందారు. దీంతో కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భూమా మరణ వార్త విన్న సీఎం చంద్రబాబు, లోకేష్, మంత్రివర్గం, ప్రతిపక్ష నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రెడ్డి గారు ఇక భౌతికంగా మనలో లేరు. చాలా దురదృష్టకరం, ఎందుకంటే నాకు మంచి మిత్రుడు, ఎప్పుడూ స్నేహభావంగా ఉండేవాడు. ఇవాళ ఆయన లేరు అనే మాట నమ్మలేకపోతున్నాను. ముఖ్యమంత్రి గారు అన్ని అడిగింది, డాక్టర్లు ఎక్కడికి నుంచి వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఆ డాక్టర్లు నాతో మాట్లాడించు, డాక్టర్లు మాట్లాడారు, స్పెషలిస్ట్ మాట్లాడారు, హెలికాప్టర్ పంపించారు, కానీ దురదృష్టం వచ్చింది చాలా మ్యాసివ్ హార్ట్ అటాక్. మన భూమా నాగిరెడ్డి గారు హార్ట్ అటాక్తో చనిపోయినట్టు తెలియటం జరిగింది. వారు ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక సీనియర్ లీడర్. వారు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాలు చేపట్టా కూడా పట్టుదల చేసే వ్యక్తి. ఈరోజు అతను మన మధ్యలో లేకపోవటం చాలా దిగ్బాధ చెందుతున్నాను. వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో లక్ష్మీ యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. లక్ష్మీదేవి జన్మదినం సందర్భంగా లక్ష్మీ యాగం ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో సూర్యకుమారి చెప్పారు. ప్రపంచ శాంతిని కాంక్షించడంతో పాటు నూతన రాజధాని నిర్మాణం నిర్విఘ్నంగా కొనసాగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపైన దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో లక్ష్మీ యాగం కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
ముందుగానే యాగంలోనే పాల్గొనేందుకు టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు యాగంలో పాల్గొని విశిష్ట పూజలు చేశారు. లక్ష్మీదేవి పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన యాగం కావడంతో భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సూర్యకుమారి మాట్లాడుతూ, పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు లక్ష్మీదేవి జన్మ దినోత్సవం కావడంతో ఆలయంలో లక్ష్మీ యాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2 బ్యాచులుగా లక్ష్మీ కుంకుమార్చన చేయటం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత దైవ దర్శన కార్యక్రమాన్ని భక్తులంతా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇంద్రకీలాద్రి మీద జరుగుతున్న ఈ మహాలక్ష్మి హోమానికి అనూహ్య స్పందన వచ్చింది. 400 పైగా టికెట్లు ఉన్నాయి. కేవలం ఆన్లైన్లోనే 100 పైగా కొనుక్కున్నారు. కానీ అందరూ రాలేని పరిస్థితి కాబట్టి వాళ్ళ సంకల్పాలన్నీ మేము గోతనామాలతో ఇక్కడ చదువుతున్నాము. మిగతా వచ్చిన వాళ్ళని 2 బ్యాచ్లుగా విభజించి 6 ఒక బ్యాచ్ చేయడం జరిగింది. ఇది 2 బ్యాచ్ నడుస్తూ ఉన్నది. ఈ మహాలక్ష్మి హోమానికి వచ్చిన వారందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇంద్రకీలాద్రిపై ఇక నుంచి సుభిక్షంగా ఉండాలని, భక్తులకి మరింత సౌకర్యాలు సదుపాయాలు సబ్సిడీ మీద ప్రసాదాలు అందించేంత లక్ష్మీ కటాక్షం ఉండాలని సంకల్పంతో రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి. ముఖ్యంగా అన్నదాతలకి మరింత లక్ష్మీ కటాక్షం కలగాలని కోరికతో, తర్వాత మన నూతన రాజధాని నిర్మాణానికి కావలసినంత వనరులు పెట్టుబడి రూపంలో కానివ్వండి, ఇంకా ఇతరత్ర వాతావరణం కానివ్వండి, అన్నీ కూడా అనుకూలంగా ఉండాలని సంకల్పంతో ఈ హోమం చేయడం జరుగుతున్నది. జై దుర్గా భవానీ. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి. ఇంద్రకీలాద్రిపై ఈరోజు లక్ష్మీ అమ్మవారి యొక్క జయంతి మహోత్సవాలు అత్యంత వైభవభేదంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు, లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజుగా మనం ఈరోజు చేసుకుంటాం. ఈ రోజున పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున, పూర్వ పల్గుని నక్షత్రం రోజున అమ్మవారు ఉద్భవించిందని చెప్పి మనకి ప్రామాణికం ఉంది. అటువంటి లక్ష్మీ అమ్మవారిని ఈరోజు పూజ చేయటం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది చాలా విశేషం. అటువంటి ఈ రోజున, ఈరోజు లక్ష్మీ యాగంగా ఈ దేవాలయంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొందారు. అలాగే అమ్మవారి దేవాలయంలో కూడా విశేషంగా లక్ష్మీ యాగం, అలాగే అమ్మవారి యొక్క లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పాటుపడుతూ ఉంటారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 30 జరపాలని, అప్పుడే పూర్తిస్థాయి చర్చ సాగుతుందని శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. స్టాండింగ్ కమిటీ కోసం ఇచ్చిన సమయాన్ని సాకుగా చూపుతూ 14 కుదించడం సరికాదన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించి బడ్జెట్లో చూపే కేటాయింపులకు ఖర్చులకు ఏమాత్రం సంబంధం ఉండటం లేదన్నారు. 100% చూపించే కేటాయింపుల్లో 50% కూడా ఖర్చు చేయటం లేదని విమర్శించారు. ఆంధ్ర రత్న భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆడంబర పలుకులు పలుకుతూ భారీగా కేటాయింపులు చేస్తున్నట్లు గొప్పలు చెబుతున్న టీడీపీ ప్రభుత్వం ఆచరణలో ఖర్చు చేయడంలో మాత్రం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రచారానికి పెట్టినంత ఖర్చు కూడా కొన్ని శాఖల్లో ఖర్చు చేయలేదని వివరించారు. ప్రతి ఏటా 10 ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం 3 1846 ఇళ్లు మాత్రమే నిర్మించారని అన్నారు. కడప జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1 ఇల్లు నిర్మించారని, ఇదేనా గొప్ప అభివృద్ధి అని ప్రశ్నించారు. సబ్ప్లాన్ ప్రకారం 46 ఆర్టికల్ ప్రకారం నిధులు కేటాయించాలని, శాసనసభలో ప్రతి ఒక్కరికి లోతైన చర్చ చేసేలా అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గిరిజన నాయకులు బాలరాజు మాట్లాడుతూ, గతంలో 3 గిరిజన మంత్రులుండేవారని, ప్రస్తుతం ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేకపోవటం వలన గిరిజనులను ప్రస్తావించేవారు కరువయ్యారని అన్నారు. గిరిజన సలహా మండలి ఏర్పాటు, గిరిజన సహకార సంస్థకు పాలకవర్గం నియమించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. గిరిజన ఎస్సీ ఎస్టీల కోసం చేసిన ఘన కార్యాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. యనమల రామకృష్ణుడు గారు 2016-17 సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సంక్షేమం గురించి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్క శాఖకు 75% నుంచి 89% పెంచామనే మాట ఆయన ప్రసంగంలో చెప్పారు. సోషల్ వెల్ఫేర్కి 2015-16 1646 ఉండగా, ఈ సంవత్సరం 2016-17 2382 కేటాయించామని, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 75% పెరిగిందనే మాట ఆయన శాసనసభలో ఆ రోజు ఆయన ఉపన్యాసంలో చెప్పారు. కానీ వాస్తవం చూస్తే మేము సేకరించిన సమాచారం మేరకు దాన్ని రివైజ్ చేసి కేవలం
890 కోట్లకే దాన్ని రివైజ్ చేశారు ఆ ఎస్టిమేట్ని. ఫైనల్ అలొకేషన్ వాళ్ళు రిలీజ్ చేసింది బడ్జెట్ ఆర్డర్స్ 807 క్రోర్స్ ఎస్సీ వెల్ఫేర్ నేను చెప్పేది. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 2015-16లో 573 కోట్లు ఉండగా రివైజ్ ఎస్టిమేట్లు దాన్ని కుదించి కేవలం 342 కోట్లకే వాళ్ళు మార్చారు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి, వాళ్ళు చెప్తున్న మాటలకి వాస్తవానికి వాళ్ళు రిలీజ్ చేస్తున్న అమౌంట్స్కి. మైనారిటీ వెల్ఫేర్ అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం, 87.5% పెంచిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వం అందని ఆ రోజు ఆయన శాసనసభలో చెప్పారు. అంటే ఈ 378 కోట్లని కాస్త 710 కోట్లకు పెంచామని శాసనసభలో ఆయన ప్రకటించారు. కానీ అప్రాప్రియేషన్ జరిగే వరకు చూస్తే 378 కోట్లని 210 కోట్లకు తగ్గించి సుమారు 168 కోట్ల రూపాయలు తగ్గించారు. ఈ విషయాలతో పాటు మనం అసలు ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉందా, ఎందుకు ఈ విధంగా కావాలని మీరు అనేక సందర్భాల్లో కబుర్లు చెప్పుకుంటూ అద్భుతంగా మనం వేగవంతంగా ముందుకెళ్తున్నామని, ఎంతో పారదర్శకంగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నామని, సమాచారం ఎవరైనా సరే ఎక్కడైనా తేల్చుకోవచ్చు మీరు చూడొచ్చు అనే మాట వీళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు. ఎస్సీసీఎల్ నాయకులు కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ దళితుల పట్ల సామాజిక వివక్షతతో పాటు ప్రభుత్వ వివక్షత కొనసాగుతుందని చెప్పారు. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు చేస్తూ ఖర్చులో మాత్రం అధ్వాన్నంగా చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం చేయాల్సిన సంక్షేమానికి ముఖ్యమంత్రి పేర్లు పెట్టుకుని భిక్ష విసిరివేసినట్లు ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు ఒక్క మార్కెట్ యార్డు పదవిని కేటాయించలేదని, బ్యాంకు రుణాలను సైతం జన్మభూమి కమిటీల చేత చేయించి రాజ్యాంగ చట్ట హక్కులను కాలరాస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మీనారాయణ, శాంతి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కేటాయింపులో మీకు 20% ఖర్చు పెట్టలేదు ఎస్సీ కార్పొరేషన్కే. అంటే కార్పొరేషనే నీకు మెయిన్ ఏరియా అయితే దానిలో 20% కూడా నువ్వు ఖర్చు పెట్టలేని పరిస్థితుంది. అంటే ఈ రకంగా బడ్జెట్ కేటాయింపుల దగ్గర నుంచి ఖర్చు పెట్టేదాకా నువ్వు చేపిస్తున్నటువంటి మోసం, ప్రచారం, దగాంత కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన డిపెండ్ చేస్తాను. సంక్షేమ హాస్టళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలలు, స్కాలర్షిప్లు, గృహాలు, మరి అట్లాగే పెన్షన్లు, తాగునీరు, మరి సాగునీరు, భూములు, అభివృద్ధి, చాలా అంశాల వల్ల జీవనాధారం సంబంధించి అంశాలు ఉన్నాయి. అట్లాగే డ్వాక్రా మహిళల రుణాలు, అట్లాగే స్కీములకి వచ్చే బ్యాంకు రుణాలు టైప్ చేసి చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. సో ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మోసపూరిత పద్ధతుల్లో ఈ స్కీమ్లని డిజైన్ చేశారు. ఈ రకంగా వివక్షని పాటిస్తుంది. ఇది నేను అంటున్నాను, ఇది ప్రభుత్వ వివక్ష. సామాజిక వివక్షతో పాటు ప్రభుత్వం కూడా వివక్షను కొనసాగిస్తుంది. అంటే ఇక ఫర్దర్ వివక్షను కంటిన్యూ చేసేటువంటి ప్రొసీజర్ ఈ రోజున ప్రభుత్వం చేస్తూ ఉంది. కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చట్టాలను సవరించడం జరిగిందని భారతీయ జనతా మజ్దూర్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొత్తూరి వెంకట సుబ్బారావు అన్నారు. ఇతర పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు ఉద్దేశపూర్వకంగానే ఆందోళన చేస్తున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని తెలిపారు. కొంతమంది ఉద్యమాలను అడ్డుపెట్టుకుని పొట్టపోసుకుంటున్నారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ మజ్దూర్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆటునగర్ ఎగ్జిబిషన్ సొసైటీ హాల్ నందు జరిగింది. ఈ సందర్భంగా మజ్దూర్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొత్తూరు సుబ్బారావు మాట్లాడుతూ గతంలో అనేక కార్మిక చట్టాలు అమల్లో ఉండేవని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ 4 చట్టాలుగా సవరించడం జరిగిందని అన్నారు. కార్మిక చట్టాలు అధికం కావడం కారణంగా పరిశ్రమలు అభివృద్ధి జరగటం లేదని, కార్మికులకు న్యాయం జరగటం లేదని పేర్కొన్నారు. కార్మికులకు నూతన సవరణల కారణంగా 365 రోజులు పని దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక కొత్త పరిశ్రమలు విస్తరించినందుకు అవకాశం దొరుకుతుందని అన్నారు. ప్రైవేటు రంగంలో కార్మికులకు ప్రభుత్వం ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పిస్తుందని తెలిపారు. దీని ద్వారా కార్మికుల ఆరోగ్యానికి భద్రత చేకూరుతుందని వెల్లడించారు. ఉన్నత కార్మిక చట్టాలు ఏది కూడా ఒక ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయడానికి కానీ ఇండస్ట్రీ సమస్యలను జటిలం చేయడానికి కార్మికులు చాలా ఇబ్బంది పెట్టించేసి సంవత్సరానికి ఒక 3-4 నెలలు సెలవులకు వచ్చే విధంగా ఈ యొక్క కార్మిక చట్టాలు ఉపయోగించేటట్టుగా కార్మిక సంఘాలు సిఐటిఏ కమ్యూనిస్ట్ సంబంధించిన కాంగ్రెస్ చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రూపుమాపినటువంటి ఈ చట్టాల ద్వారా భవిష్యత్తులో ఇండస్ట్రీస్ 365 రోజులు జరిగేటట్టుగాను, అదేవిధంగా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి వేతనం వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా కృషి చేస్తుంది. ఆ యొక్క మినిమం వేజెస్తో కాబట్టి స్కిల్ వర్కర్స్, అన్స్కిల్ వర్కర్స్ శాలరీస్ పెంచే విధంగా కార్మికుడు కూడా
తన జీవన భృతిని పెంచుకోవడానికి, తన జీవన సాఫల్యాన్ని పెంచుకోవడానికి, తన సంసారాన్ని సామాన్యమైన కుటుంబాల నుంచి ఒక స్థాయి ఎదగటానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి తీసుకురావడం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో అయితే 6,000 వస్తున్నాయి, పట్టణాలు కార్పొరేషన్ సిటీస్ లో అయితే 10,000 వస్తున్నాయి. వీళ్ళందరికీ కూడా ప్రధాన నివాస యోజన కింద అందరికీ ఇల్లు కేటాయించినట్లయితే ఇవాళ 3 లక్షలు 6 లక్షలకి ఇల్లు ఇస్తామని మన ప్రభుత్వం చెప్తుంది. అదే మొత్తానికి వీళ్ళకి ఇల్లేవండి, వాళ్ళ జీతం నుంచి కట్ చేసుకోండి, లేదా పిఎఫ్ నుంచి కట్ చేసుకోండి. వీళ్ళకి కనుక మనం ఇల్లు ఇవ్వగలిగితే వీళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీని బలపరిచే అవకాశం ఉంది. ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైనటువంటి ఒక రాజకీయ పార్టీ. మనము మన యొక్క భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రపంచంలో ఒక శక్తిశాలి సంపన్నమైనటువంటి దేశాన్ని తయారు చేయాలని, మనమందరం కూడా భారతీయ జనతా పార్టీని ఒక సాధనగా తీసుకొని సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనం పార్టీలో చేరడం జరిగింది. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కేవలం ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి కోసం ఇవాళ మనం రాజకీయాలకు రాలేదు. బీజేపీ యొక్క సిద్ధాంతాల ద్వారా బీజేపీ పార్టీని ఒక సాధనంగా తీసుకొని మిగతా పార్టీల కంటే భిన్నంగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకి లేదా పీడిత తాడిత ప్రజానీకానికి ఎక్కడైతే దోపిడి ఉందో, ఎక్కడైతే అవినీతి ఉందో, ఎక్కడైతే ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి రైతాంగం ఉందో, ఇలా అనేక ప్రాంతాల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల యొక్క పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలుగా మనం సేవ చేయడానికి రావడం జరిగింది. దేశం మొత్తం మీద కార్మిక చట్టాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కార్మిక చట్టాలు మార్చి 4 చట్టాలుగా రూపొందించడం జరుగుతుంది. ఒక పార్లమెంటరీ సెషన్స్ లో ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరుకని పోరాటం చేస్తుందని ఆ పార్టీ నాయకులు పార్థసారథి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చే విధంగా ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన పోరాటాలు చేసేందుకు కూడా వెనకాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మహిళలు, విద్యార్థులు మోసపోకుండా వైసీపీ తోడుంటుందని సారథి భరోసా ఇచ్చారు. గాంధీనగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆ పార్టీ 7వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కొలుసు పార్థసారథి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మీడియాతో మాట్లాడిన పార్థసారథి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని అన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మోసపూరితమైన హామీలను ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. హామీలను నెరవేర్చకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రైతుల మహిళల రుణమాఫీ వంటి అంశాలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని సారథి తెలిపారు. ఈరోజు 7వ వసంతంలోకి కాలు పెడతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం పేద వర్గాలు మళ్లీ తలెత్తుకుని బ్రతకాలి, సంక్షేమ పథకాలు అన్ని కూడా వాళ్ళకి చేరాలి, రైతులు, శ్రామికులు, యువజనులు, మహిళలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి ఆ రోజు నుంచి కూడా నిరంతరం పోరాటం చేస్తూ ఈ రాష్ట్రంలోని పేద ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ పేద ప్రజలకి అండగా ఉంటూ పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అందరూ భావించినా కొన్ని అబద్ధపు హామీలు, కొన్ని మోసపూరితమైన వాగ్దానాలు చేయటం మూలంగా ప్రతిపక్షం తెలుగుదేశం అధికారులకు వచ్చిన విషయం తెలిసిందే. కేవలం ప్రజల్ని మభ్య పెట్టకూడదు, ప్రజలకి అబద్ధపు హామీలు ఇవ్వకూడదు అనే ఏకైక ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మభ్య పెట్టడానికి ఇష్టపడకపోవడం మూలంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు గారు చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. 20 లక్షల మంది బాధితులు తమ గోడను ప్రభుత్వానికి తెలిసేలా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం హరించడంపై ఆయన మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ చివరి వరకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హనుమానపేటలోని దాసరి భవనంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులను పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి పరామర్శించి సంఘీభావం తెలిపారు. అగ్రిగోల్డ్ ఏజెంట్లు, ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తినో తినకో బతుకు తెరువు కోసం అగ్రిగోల్డ్లో డబ్బు దాచుకోవడం, ఏజెంట్లుగా పనిచేసి నష్టపోవడం జరిగిందన్నారు. వేల కోట్లు ఆస్తులున్న అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేసి ఆస్తులను జప్తు చేసి తక్షణమే ప్రతి బాధితుడికి రావాల్సిన సొమ్మును ప్రభుత్వం ఇప్పించాలని డిమాండ్ చేశారు. 3 ఏళ్లైనా ఇంకా నాన్షుడి ధోరణి వ్యవహరించడంపై దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉందని, అయినప్పటికీ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అగ్రిగోల్డ్ బాధితుల టెంట్లను పోలీసులు కూల్చివేయటం నిరంకుశత్వానికి నిరసనమన్నారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను గవర్నర్కు తెలిపామని అన్నారు. ఎవరూ నిరాశ చెందవద్దని, ప్రతి రూపాయి వసూలు చేసి తీరుతామని ఆయన భరోసా కల్పించారు. అండగా నిలిచిన సిపిఐ నాయకులను ఆయన అభినందించారు. అగ్రిగోల్డ్ సమస్య ప్రభుత్వం తీర్చుకుంటే సరైన సమయంలో సరైన విధంగా అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు, అగ్రిగోల్డ్ బాధితుల గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు, ధోనిపూడి శంకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం మీ పక్షాన నిలబడలేదు. వాళ్ళు సిఐడి వేసింది, కోర్టు రెండు మూడు సందర్భాల్లో మందలించి వెంటనే ఆప్షన్ వేసి మీ సమస్య పరిష్కారం చేయమని చెప్పినా ఈరోజు ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యానికి కొమ్ము కాస్తా ఉంది. కారణం అంటే రాజధాని నడిబడ్డులో ఉన్నటువంటి పక్కలో ఉన్నటువంటి మీరేమంటున్నారు, ప్రభుత్వం తీసేసుకోండి అంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళకు వచ్చేదేముంది? ప్రభుత్వం తీసుకుంటే ముఖ్యమంత్రి అని కంపెనీకి వాడపచ్చే ఉపయోగం ఏముంటుంది? కలిసి కాంగ్రెస్ పార్టీని అనేటువంటి విషయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తూ, మీ నిజానికి తప్పకుండా ఫలితం దక్కుతుంది, దక్కి తిరుగుతుంది. ఎవరు కూడా అయ్యో ఇది కాదేమో అనుకోదండి, ఇది కాని విషయమే కాదు, ఇది కాని విషయం కాదు, ఇదేమి రాజధాని ప్రాంతంలో వ్యాపారులను కొంతమంది భయప్రాంతులకు గురి చేస్తున్నారని గ్రీన్ బెల్ట్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సయ్యద్ షకీల్ అన్నారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని గ్రీన్ బెల్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానికంగా కొంతమంది వ్యక్తులు బయట నుంచి వచ్చిన బిల్డర్లను స్వలాభం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. లేనిపోని తప్పుడు కేసులు పెట్టి ఆస్తిని స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. నూతన రాజధానిలో పనిచేయాలని ఆసక్తిగా వచ్చిన వారిపై దెబ్బతీయాలని ప్రయత్నించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. న్యాయ పోరాటం చేసి తీరుతామని షకీల్ పేర్కొన్నారు. క్యాపిటల్ అయిన తర్వాత అండి, సపరేట్ అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్లో, నేను ఇంజనీర్ని, కన్సల్టెంట్ని, నేను ఆర్ఈసీ కురుక్షేత్రంలో చదివాను. తర్వాత నేను మాస్టర్ డిగ్రీ ఇన్ టౌన్ ప్లానింగ్ కూడా చేశాను నేను జేఎన్టీయూ హైదరాబాద్. అప్పుడు ఆపర్చునిటీస్ లేక మేము అందరం హైదరాబాద్ వెళ్ళి అక్కడే డెవలప్మెంట్ చేయడం మొదలెట్ట. ఈ క్యాపిటల్ అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ కూడా డెవలప్ చేయండి అనేసి. అవన్నీ చూసి మేము ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టాను. అలాగే నాలాగే చాలామంది క్యాపిటల్ ఫామ్ అయిన తర్వాత వచ్చి రియల్గా మనం అందరం చేద్దామనేసి ఒక మిడిల్ క్లాస్ బిల్డర్స్ని అందరం డెవలప్ చేసి కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చాం. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ లోకల్ ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్లు వాడి మాకు చాలా కష్టాలు తెస్తుంది, మిమ్మల్ని పని చేయనివ్వట్లేదు, ఇంకా చాలా విధమైన హెరాస్మెంట్స్. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మా డబ్బులు అందులో పెట్టిన తర్వాత వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఒక క్యాపిటల్ డెవలప్ అవ్వాలి అంటే ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ, మనోళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ చేస్తున్నారు అని కోఆపరేషన్ ఇచ్చి ఇక అప్పుడు క్యాపిటల్ అవుతుంది. అంతేగాని ఎవరో ఒక బిల్డింగ్ టవర్ కట్టేసి మిగతా తవ్వదు. యాజ్ అ టౌన్ ప్లానర్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి బిల్డింగ్ కట్టిన తర్వాత ఇఫ్ యూ సీ ఎనీ అమెరికా కానీ దుబాయ్ కానీ ఎనీ సిటీ చూడండి, మీరు టవర్ కట్టిన తర్వాత దాని పక్కన చిన్న చిన్న 20 ఫీట్లు 20 ఫ్లోర్స్ బిల్డింగ్స్ కూడా కనబడతాయి. ప్లస్ అంటే మిడిల్ క్లాస్ ఓల్డ్ పీపుల్ ఉండాలి, అందరూ ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ అందరే టోటల్ ఇండియాలో నుంచి మొబిలైజేషన్ అవుతుంది, మైగ్రేషన్ అవుతుంది. ఇప్పుడు మైగ్రేషన్ బీహార్ నుంచి వస్తున్నారు హైదరాబాద్కి, యూపీకి వెళ్తున్నాను. యాజ్ అ కాంట్రాక్టర్ నేను కోయంబత్తూర్లో చేశాను, కాశ్మీర్లో పనిచేయించాను, ఢిల్లీలో పనిచేయించాను, యూపీలో చేయించాను. కానీ ఇక్కడికి వచ్చి నా స్టేట్లో వచ్చేసరికి కూడా ఈ ప్రాబ్లం చూసేసరికి ఒక విధమైన ఇది వచ్చింది అన్నమాట, ఏంటి నేను డబ్బులు అంటే వదిలేసి వెళ్ళిపోవాలా. ఎన్సీసీ అధికారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని 32వ బెటాలియన్ అధికారి వెంకట్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్సీసీ అధికారులు నిర్లక్ష్యానికి గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వసతులు కరువయ్యాయని ఏకరువు పెట్టారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.
నగరంలో ఎన్సీసీ అధికారుల తొలి రాష్ట్ర సమావేశం జరిగింది. 13 జిల్లాలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో హాజరయ్యి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం 32వ బెటాలియన్ అధికారి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ ఎన్సీసీ అధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఆర్మీ, ఎయిర్ వింగ్, నావీ ద్వారా విధులు నిర్వహిస్తున్న అధికారులు సుమారు 300 మంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతి కార్యక్రమానికి ఎన్సీసీ అధికారులను, క్యాడెట్లను వినియోగించుకుంటున్నప్పటికీ వారి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. 2014 జూలై నుంచి ఎన్సీసీ అధికారులకు ఇవ్వవలసిన గౌరవ వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసనలు తెలిపి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు. ఎన్సీసీ ఆఫీసర్లుగా ప్రభుత్వం వారు ప్రతిదానికి పల్స్ పోలియోలు కానివ్వండి, లేకపోతే ఎయిడ్స్ ర్యాలీలు కానివ్వండి, లేకపోతే ఆగస్టు 15 రిపబ్లిక్ కానివ్వండి, ఎవరు ఏ మినిస్టర్స్ వచ్చినా కానీ ముందుండి నడిపించేవాళ్ళు ఎన్సీసీ వాళ్ళు. మరి అలాంటి ఎన్సీసీ క్యాడెట్స్ కోసం మరి ప్రభుత్వం వారు మరి ఏమాత్రం స్పందించలేదు. మా ట్రాన్స్పోర్టేషన్లో కానివ్వండి, అలాగే మా రిఫ్రెష్మెంట్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఆన్రోడింగ్ విషయంలో కానివ్వండి, మరి చాలా వెనకబడి ఉన్నాం. మరి ఎన్సీసీ క్యాడెట్స్ కూడా ఇదివరకు ఆర్డీకి అని చెప్పనేసి మన ఏపీ నుంచి చాలామంది వచ్చేవాళ్ళు. మరి స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఒక యూనిఫామ్స్ లేవు, మరి ఆ టైమింగ్స్, అలాగే రిఫ్రెష్మెంట్ కూడా ఇవరికి 50 ఉండేవి, అవి కూడా 40 మరి కన్జ్యూమ్ చేయడం జరిగింది. మరి వీటన్నిటి మీద మరి అసోసియేషన్ మరి ఏర్పడి ఇవన్నీ చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా దీన్ని స్పందించి గవర్నమెంట్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పనేసి ఆలోచిస్తాం. రాజ్యాంగబద్ధంగా క్రైస్తవులకు రావాల్సిన సదుపాయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాలని క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షులు అప్పికట్ల జీవరత్నం డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్రైస్తవుల సమస్యలను వినిపించుకునేందుకు చట్టసభల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. మత స్వేచ్ఛకు భంగం కలగకుండా రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు. క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు గాను క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీని 4 సంవత్సరాల క్రితం స్థాపించి మరి సంస్థ ద్వారా క్రైస్తవులకి ఎన్నో మేళ్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ప్రభుత్వం దృష్టికి చాలా విషయాలు మేము తీసుకెళ్ళి ఇచ్చాం. అందులో 10 పాయింట్లు మేము అడిగాం. ఇప్పటికే ప్రభుత్వం సానుకూలంగా 4 పాయింట్లని అభివృద్ధి చేసేదానికి ఒప్పుకుంది. మరి ముఖ్యంగా ప్రత్యేకించి మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో, మైనారిటీ వెల్ఫేర్ ఉంది కానీ క్రిస్టియన్ వెల్ఫేర్ లేదు. క్రిస్టియన్ వెల్ఫేర్ మంత్రిని నియమించి క్రైస్తవులకి మంత్రిత్వ శాఖ ఒకటి ఏర్పాటు చేసి తద్వారా క్రైస్తవుల ఆర్థిక విధానాన్ని పెంచమని మేము అడుగుతున్నాం. మరి క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి అయితే ఏర్పాటు చేసి ఉన్నారు కానీ దానికి ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి కూడా చైర్మన్ లేరు. వెంటనే చైర్మన్ నియమించి మరి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా క్రైస్తవులకు రావాల్సినటువంటి ఆర్థిక విధానాలని అభివృద్ధి చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఈ విజయవాడ జిల్లాలు మొత్తంగాను అన్ని రకాలుగా ప్రతి గ్రామంలో కూడా దీన్ని తీసుకొని వెళ్ళి ప్రతి ప్రజలకు కూడాను ఈ క్రిస్టియన్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ అనగా క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి యొక్క విశిష్టతను తెలియజేసి ప్రజలందరికీ అందించి ప్రతి క్రైస్తవుడు కూడా గవర్నమెంట్ నుంచి పొందాల్సిన ప్రతిది కూడాను పొందుటకు గాను అదే రీతిగా మరి క్రిస్టియానిటీలో బీసీసీకి ఒకటే ఉంది, అది కూడాను 10% పెంచాలని చెప్పేసి గవర్నమెంట్ వారిని అడుగుచు. ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని కార్పొరేటర్ చందన సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ప్రజలకు ఇళ్ల పట్టాలు పెద్ద సమస్యగా పరిణమించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఈ సమస్యను నిర్లక్ష్యం చేశాయని ఈ ప్రభుత్వమైనా పరిష్కరించాలని కోరారు. కృష్ణలంక భ్రమరాంబపురంలోని ఇళ్ల పట్టాల వారికి రిజిస్ట్రేషన్లు ఇప్పించే ప్రక్రియకు వైసీపీ కార్పొరేటర్ చందన సురేష్ శ్రీకారం చుట్టారు. అర్హులు అందరి నుంచి అర్జీలు స్వీకరించారు. సుమారు 70 ఏళ్ల నుంచి ఇక్కడ నివసిస్తున్న ప్రజలు పట్టాలు రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ముందుకు పోతామని ఆయన అన్నారు. ముందుగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భరణ దినం, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలుస్తూ ఈరోజు ముఖ్యంగా కృష్ణలంక ప్రాంతాల్లో ఎన్నో 70-80 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారు, వాళ్ళకి బీఫారాలు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు, వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ఈరోజు కార్యక్రమం పెట్టాము. గత వారం రోజులుగా ఇంటి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ నుంచి సేకరించి అన్నీ కూడా ఈరోజు తీసుకుని దీన్ని భవిష్యత్తులో అన్ని పార్టీ రాజకీయ నాయకుల పార్టీలందరినీ కలిసి
వాళ్ళని కూడా కలుపుకుని మిత్రపక్షాలు కలిసి వచ్చే పార్టీలందరూ కలుపుని దీని పట్టాల కోసం రిజిస్ట్రేషను, దీనివల్ల ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడ నివసిస్తున్న మందికి పెళ్లిళ్ళకి కానీ అలాగే పిల్లల చదువుకు కానీ ఇబ్బంది లేకుండా ఈ బ్యాంకులో రుణాలు వస్తాయని, రిజిస్ట్రేషన్ ఉంటే రుణాలు వస్తాయని, అలాగే పట్టాల మీద ప్రైవేటుల్లో ఎక్కడో తాకట పెట్టి అధిక వడ్డీలు కడుతున్నారు, దానికి రిజిస్ట్రేషన్ చేయాలని కూడా మేము ఈరోజు గత వారం రోజు నుంచి కూడా ఈ కార్యక్రమం పెట్టాము. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రచారంలో గొప్పలు మాని వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెట్టాలి. బడ్జెట్ సమావేశాలు 30 రోజులు నిర్వహించి చర్చలు జరపాలని డిమాండ్ చేసిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హతాత్మరణం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్, పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు. 7వ రోజుకు చేరిన అగ్రిగోల్డ్ బాధితుల దీక్షలు, చివరి వరకు అండగా ఉంటామని భరోసా కల్పించిన కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరారెడ్డి. పద్నాలుగవ తేదీకి వాయిదా పడ్డ అసెంబ్లీ సమావేశాలు, ఈ నెల 15న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.